సార్ హాయ్ సార్. సార్, లావణ్య గారిని మీరు ఒక సిస్టర్లా భావించారు కాబట్టి రాజ్ తరుణ్ ఈ లావణ్య ఇష్యూ జరిగినప్పుడు రాజ్ తరుణ్ని కలిసి మాట్లాడి రాజీ కుదిర్చే ప్రయత్నం ఏమైనా చేశారా అంటే కేసు పెట్టక ముందు? చేసాం చేసాం. నాకు తెలిసినటువంటి ఇద్దరు ముగ్గురు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా కాల్ చేసాం. పేర్లు చెప్పచ్చో చెప్పకూడదు, నేను కొంతమంది సన్నిహితంగా ఉంటాను. వాళ్ళకి ఫోన్ చేసి అన్న ఎందుకన్నా సెటిల్ చేసుకోమని చెప్పాను. నా పిల్లలతో ఏంటన్నా ప్రాబ్లము, ప్రశాంతంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమనన్న, లేదా నీ సెకండ్ ఒపీనియన్ ఏదైనా ఉంటే కనుక ఇరువురు పేరెంట్స్ని కూర్చోబెడదామని చెప్పాం. వారు అతనితో సంప్రదించడానికి ట్రై చేసినప్పుడు ఏం పర్లేదు, నేను హ్యాండిల్ చేసుకుంటానని అతని యాటిట్యూడ్తో మాట్లాడితే సంప్రదింపులు జరిపినటువంటి వ్యక్తులు ఆ విషయాన్ని మాకు తెలియజేసి సైలెంట్ అయిపోవడం జరిగింది. ఓకే సార్, అంటే మాల్వి వల్లే రాజ్ తరుణ్ లావణ్యను దూరం పెట్టాడా, లేకుంటే లావణ్య ఏదైతే రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నాడో డ్రగ్స్ ఇంకొక వ్యక్తితో, అంటే ఫర్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ అట్లీస్ట్ అగ్రీయింగ్ టు హిజ్ ఆర్గ్యుమెంట్, అతని ఆర్గ్యుమెంటే నిజం అనుకున్నా, ఒక ఎఫ్ఐఆర్ వచ్చింది కాబట్టి నువ్వు ఎంతకాలం సహజీవనం చేసిన అమ్మాయిని రోడ్డు మీద వదిలేస్తానంటే ఇజ్ ఇట్ జస్టిఫికబుల్? కాసేపు అతని ఆర్గ్యుమెంటే నిజం అందు. వచ్చింది కాబట్టి ఇమీడియట్గా నేను మల్హోత్రాకి స్విచ్ అయిపోతాను అంటే రేపు పొద్దున మాల్వి మల్హోత్రా మీద ఏదో కేసు వస్తుంది, ఏదో ప్రొడ్యూసర్ మోసం చేసిందని వస్తుంది, ఏదో ఎఫ్ఐఆర్ అవుతుంది, అప్పుడు అమ్మాయిని కూడా వదిలేస్తావా? ఇప్పుడు నువ్వు ఒకటే అమ్మాయిని గృహిణిగా పెట్టాలి అనుకుంటే ఆర్థిక అవసరాలతో పాటు సామాజికంగా పిల్లకి మంచి చెడులు చెప్పాల్సిన నైతిక బాధ్యత భర్తగానో అమ్మాయి కేర్ టేకర్గానో నీ మీద ఉంటుందా ఉండదా? మరి నీ కేర్ టేకింగ్లో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చేసి నువ్వంటన్న కాంటెక్స్ట్లోనే సహజీవనం అనుకుంటే అప్పుడు కూడా పిల్ల ఈ మార్గంలోకి వెళ్తానికి నీ ప్రోద్బలం లేదా? వెళ్ళిన తర్వాత పోనీ వాళ్ళ అమ్మనానికి చెప్పి నువ్వు పరిష్కరించడానికి ప్రయత్నం ఏమైనా చేసావా? ఈ వివరాలని ప్రజలకు వివరించు. సార్, ఇప్పుడు రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నారు సార్? ఇప్పటిదాకా బయటకు రాలేదు, పారిపోయాడని కొన్ని ప్రచారాలు జరుగుతుంది. నాకైతే అతను ఫోన్ చేయలేదండి, నేను చేసినప్పుడు కూడా ఎత్తలేదు కాబట్టి నాకు అతను ఎక్కడ ఉన్నా నిజంగా తెలియదు. ఓకే, అడ్వకేట్లతో వాళ్ళతో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం? వాళ్ళిద్దరు నాతో ఫోన్ చేసి మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, మన అభిప్రాయం అని చెప్పారు. సార్, ఫైనల్గా అంటే రాజ్ తరుణ్ ఇష్యూలో మీరు రాజ్ తరుణ్కు శిక్ష పడాలి అనుకుంటున్నారు, లేకుంటే రాజీ పడి లావణ్యతో కలిసి ఉండాలనుకుంటున్నారు? అది వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మాయి కేసు కోసం చివరి దాకా నిలబడితే జరిగేటువంటి కాన్సిక్వెన్షియల్ ప్రొసీజర్లో భాగంగా కోర్టు ఏది ఏకీభవిస్తే, కోర్టు ఉన్న ఆధారాలతో ఏ శిక్ష విధిస్తే, మా వాద ప్రతివాదాలతో కోర్టు ఏకీభవిస్తే ఆయనకి జరగాల్సినటువంటి ప్రాయశ్చిత్తం జరగాలని కోరుకుంటాను. సార్, రాజ్ తరుణ్ మాల్వితో కాకుండా ఇంకొంతమందితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని చెప్పేసి ఇలా చెప్పారు కదా లావణ్య గారు, అంటే రాజ్ తరుణ్ క్యారెక్టర్ ఇది అని చెప్పేసి ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? మీరు నేను కూడా పెద్ద శీలవంతులు కాదు కదండి, కెమెరా ముందుకు రాలేదు కాబట్టి మనందరం గొప్ప వాళ్ళం అంతే. అతను వచ్చాడు కాబట్టి అతని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఇక్కడ విషయం కాదు. అతని క్యారెక్టర్ మీద సబ్జెక్ట్ కాదు, అతని క్యారెక్టర్ మీద డిస్కషన్ కాదు. మన డిస్కషన్ అలా నవ్వించుకున్న అమ్మాయిని నువ్వే తెంచేసుకుంటే మీ ఇద్దరికి మంచి గొడవ లేకపోతే నాకో పోలీస్ స్టేషన్కో కోర్టులకో మీడియాకో ఎవరికి లేదు. నువ్వు ఎంచుకున్న అమ్మాయిని నువ్వు సామరస్యపూర్వకంగా తెంచుకోలేదు, లేదా నువ్వు అమ్మాయితో శాశ్వతంగా బంధాన్ని పెంచుకోలేదు. కాబట్టి ఆ అమ్మాయి తిరగబడి కోర్టుకి పోలీస్ స్టేషన్కి ఎక్కింది కాబట్టి ఆ సబ్జెక్ట్ వరకే మాట్లాడతాం. అతని మాజీ గర్ల్ ఫ్రెండ్స్ భవిష్యత్ గర్ల్ ఫ్రెండ్స్తో అతని క్యారెక్టర్ గురించి ఇక్కడ మాట్లాడడం, కోర్టులో కాండక్ట్ చూపించే ప్రాసెస్లో భాగంగా అప్పుడు అదేమైనా ఉపయోగపడితే దాని పరిగణలో తీసుకుంటాం. ఇప్పుడు ఎప్పుడు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది సార్ రాజ్ తరుణ్? పోలీసులు ఇవాళ సాయంత్రం చెప్తానారండి, 5:30 ఇన్ఫర్మేషన్ మీడియాకు కూడా వస్తుంది. సినిమా పరంగా కూడా రాజ్ తరుణ్కి ఏమన్నా అంటే మాని కలిసే అవకాశం ఏమన్నా ఉందా సార్? విష్ణు గారిని కలవమని చెప్పారండి, మంచు విష్ణు గారిని కలవమని గతంలో కూడా వాళ్ళ బ్యానర్లో కూడా ఈ అమ్మాయి అతను పనిచేశాడు కాబట్టి, మంచు మనోజ్ గారు కూడా ఒక రెండు సందర్భాలు ఈ అమ్మాయిని కలిశారు కాబట్టి విష్ణు గారిని కలిసి తన జరిగిన అన్యాయం ఒక సోదరి భావన కింద సోదరుడి కింద తన పరిగణలో తీసుకుని తన పరిధిలో ఏదైనా అతనికి బ్రెయిన్ వాష్ చేసేటువంటి ప్రయత్నం చేయమని మోహన్ బాబు గారిని విష్ణు గారిని కలవమని చెప్పి అయితే మాత్రం నా అమ్మాయి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబం తో అబ్బాయి చేశాడు కాబట్టి ఏమో ఎందుకంటే బుద్ధులేని పనులు అని చెప్పి పెద్ద ఆయన ఒక మాట చెప్తాడేమో మోహన్ బాబు గారు, లేదా విష్ణు గారు కూడా మాస్ స్టేషన్ ప్రెసిడెంట్ కింద తన మందలు ఇస్తారేమో ఒక మాట చెప్పి ఎందుకు ఇండస్ట్రీ పూర్వంతో రోడ్డు మీద లాగుతున్నావు, నువ్వు సెటిల్ చేసుకోను అని చెప్పి ఆయన కొంచెం గట్టిగా చెప్తారని చెప్పి పెళ్ళి కలవమన్నాను. ఈ వీక్లో అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తాను. ఓకే, లావణ్య గారు ఫాదర్ అయితే మనతో ఉన్నారు, అసలు ఏం జరిగింది దీని గురించి మరింత డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, లావణ్య గారు అండ్ రాజ్ తరుణ్ గారు దాదాపు 11 సంవత్సరాల నుంచి లీవ్ రిలేషన్, మీకు ఎప్పుడు తెలుసు వీళ్ళిద్దరు లీవ్లో ఉన్నారని చెప్పేసి ప్రేమించుకుంటారని చెప్పండి, అప్పుడు మీరు ఏం చెప్పే ప్రయత్నం చేస్తారు మీకు? తను ఇష్టమైన వాళ్ళనే కదండి, మన ఒకటే పాప కదా, తన ఇష్టమే మా ఇష్టం, ఇంకా ఏం చేసేది ఉంది, తన ప్రేమను సహకరించాలి కానీ అపోజిట్ చేస్తారు. సార్, 14 సంవత్సరాలు అంటున్నారు, మరి అప్పటి నుంచి పెళ్లి చేసే ప్రయత్నం చేయలేదా, మధ్యలో పెళ్లి ప్రపోజల్ పెట్టలేదా రాజ్ తరుణ్? లేదు, చేసేవాళ్ళవేనండి. తను షెడ్యూల్ ఇండస్ట్రీలో షెడ్యూల్ ఫుల్ బిజీ ఉండేవాడు, తనకి మినిమం 1 మంత్ అన్న టైం కావాలి కదా మేనేజ్, ఆ టైం కాక తర్వాత చేద్దాం అట్లే అట్లే అయ్యి 14 గడువైపోయింది.
అంటే ఎన్ని సంవత్సరాలు ల్యాగ్ చేస్తే మళ్ళీ ఫ్యూచర్ లో మన గొడవలు విడిపోతారన్న అంత దూరం ఆలోచించలేదు. అంత ఆలోచించలే, అంత ఆలోచించి ఇక్కడ ఎందుకు వచ్చేవాళ్ళు అండి, అప్పుడే తాళగట్టేసే ఇప్పటికెళ్ళి మనవాళ్ళు ఎత్తుకుని ఉండేవాళ్ళు. సో హీరో రాజ్ తరుణ్ కి ఇన్ని అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి లావణ్య గారు చెప్పడం చూస్తాం కదా, ఈ అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు తెలిసింది లావణ్య గారికి? మరి మధ్యలో ఎందుకు గొడవ చేయలేదు? ఏ అఫైర్ అండి? అంటే ఇప్పుడు మాల్వి మల్హోత్రతో లేకుంటే ఇంకొందరు పేర్లు చెప్పింది కదా హీరోయిన్. అవును, హరియాణా, హరియాణా. అవునండి, ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క హీరోయిన్ ఉంటది. దగ్గర దగ్గర లాటాప్ పిక్చర్ తీసాడు ఒక 20, నా లెక్క ప్రకారం 20 బిలియన్, 20 ఏమో ఉండొచ్చు. అన్ని సినిమాలకు అన్ని హీరోలు ఉంటాయి, అన్ని హీరోలతోటి అలా ఫ్రీడమ్ ఉంటే కుదరదు కదండి. ఓ మాట, దానికి ఒక వైపు ఉంది ఇక్కడ. అదే హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు లావణ్య గారు గొడవ చేయలేదా? ఇంతమంది గొడవ చేసిండే అండి. ఇప్పుడు ఇప్పుడు పలాని, ఇప్పుడు నేను బయటకు వచ్చాను, ఏం చేశానో మా మిస్సెస్ కి ఎలా తెలుస్తుంది? ఒక మాట, నేను మార్కెట్ కి వచ్చానా, షాపింగ్కి వెళ్ళానా, ఏమిటికి వెళ్ళానా తనకి తెలియదు కదండి, నేను చెప్తాను కదా తెలిసేది. రాజ్ తరుణ్ మోసం చేశాడని చెప్పేసి మీకు తెలిసిందా? మీకు రాజ్ తరుణ్ మోసం చేశానని తను అన్నామండి. మధ్యలో చీడ పురుగులాగా వచ్చిన మల్వి మల్హోత్ర, బస్ అదే చీడ పురుగు. తనే మోసం చేసిన కర్త కర్మ క్రియ అంతా తనేనండి. కానీ రాజుని కించపరిచే ఉద్దేశం నేను లేదండి, తన క్యారెక్టర్ దెబ్బ కొట్టాలని మాకు లేదు. ఇప్పుడు రాజస్థాన్ అంటే అప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి ఎలా ఉండేవాడు మీతో స్టార్టింగ్ లో? మంచిగానే ఉండేవాడు అండి. అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నాడు వాడు. పేరెంట్స్ తో కూడా మేము ఆల్రెడీ తను యుఎస్ వెళ్ళేటప్పుడు కూడా అందరం కలిసి యూకులు గారు మేము అందరం కలిసి సాగనంపేము, మంచిగా చేసేవా అంతా నైట్ లో పార్టీ చేసుకున్నాం అందరం కలిసి. అట్లాంటిది ఏం లేదండి. మరి ఇప్పుడు ఇష్యూ జరిగిన తర్వాత మీరు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి సంధి రాజకుదిర్చే ప్రయత్నం? ఎప్పుడు అంటే ఒక ఇప్పుడు పాపకి ఎప్పుడైతే ఇది వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు మాకు టచ్ లో లేరండి, టచ్లో లేరు, ఫోన్ కూడా తెచ్చుకోవడం లేదు. అంటే మీరు కలిసే ప్రయత్నం కూడా చేయలేదు? కలవలేదు. వాళ్ళు ఒక లొకేషన్లో ఉంటారు, నేను ఒక లొకేషన్లో ఉంటాం, కలిస్తే తరుణ్ ఇంట్లోనే కలవాలి. అటు నుంచి వాళ్ళు వస్తారు, ఇంటి నుంచి మేము వస్తాం, ఆ రోజు కలిసి మీట్ అవుతాం. ఓకే, ఒకటే ఒకసారి రాజ్ తరుణ్ బయటకు రావడం చూసాం మీడియా ముందుకి, ఇష్యూ తర్వాత ఇప్పటిదాకా కనిపించలేదు. దేని విషయంలో? ఈ ఇష్యూ విషయంలో మాట్లాడి ఒకసారి వచ్చారు, తర్వాత రాలేదు, ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు, అసలు కనిపించట్లేదు, పారిపోయారని కొందరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇద్దరు కలిసి చెంపనే మీ మీడియా మిత్రుల ద్వారా నాకు తెలుసండి, ఇద్దరు కలిసి లేరని సాగజీవనం చేయనీకి ఎక్కడికో అని తెలిసింది అంతే. ఓకే, ఫైనల్ ఎంతవరకు ఫైట్ చేస్తారు ఇష్యూ పైన? ఎంత దాకానే బయటకు చేస్తామండి, వాళ్ళిద్దరు కలవని గురించి ఎంత దూరమైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. అంటే ఏం కావాలి ఫైనల్ గా? వాళ్ళిద్దరు రాజస్థాను మా పాప కలవాలి, వాళ్ళ ఆస్తి గురించి కాదు, వాళ్ళ విల్ల అవసరం లేదు, వాళ్ళిద్దరు కలవాలి అంతే. సరే, అంటే ఇంత ఒక ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి పెళ్ళైనా కూడా సంతోషంగా ఇద్దరు హ్యాపీగా ఉంటారు అన్న నమ్మకం ఉందా? ఉండాలండి, అదే ఉంటుంది అన్నీ కదా. అదే